పూరి గారి సినిమాల గురించే మనం మాట్లాడుకుంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా, మంచి హిట్ సాధించిన సినిమా. అలాగే ఆయన తర్వాత సినిమాలు అంటే గంగతో రాంబాబు అండ్ టెంపర్, పోకిరి, ఈ సినిమాలు మనం చూసుకుంటే అది చక్కగా అంటే పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాలు, అవి కూడా హిట్ అయిన సినిమాలు, అది కూడా తెర మీదకే వెళ్ళాయి. అంటే సినిమాకి బడ్జెట్తో సంబంధం లేదు, కథలో బలం ఉంటే చాలు సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అన్న పదాన్ని, అన్న ఒక మార్క్ని పూరి గారు ఆయన సినిమాలతో, ఆయన పాస్ సినిమాలతో ప్రూవ్ చేశారు. ఇప్పుడు జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రూవ్ చేశారు. ఒక్కసారి టీం అందరికి గట్టిగా చెప్పండి, తొలసి కంగ్రాచులేట్ దెమ్. డైరెక్టర్ గారు చెప్పారు, చైర్మన్ చెప్పింది, ఎంటైర్ యూనిట్ చెప్పారు, ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది, అందరినీ ఆలింపించేసేటటువంటి చిత్రం అవుతుంది అని. దానికి నిన్న ప్రేక్షకులు చూపించిన ఆదరణే, ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా 450 థియేటర్లో సినిమా రిలీజ్ అవటం అనేది ఈ మధ్యకాలంలో లేనేలేదు, పాత రోజుల్లోనూ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిఘటన, కర్తవ్యం ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో రిలీజ్ సెంటర్లు తక్కువ. ఈరోజు 450 థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా ఆ సినిమా పొటెన్షియాలిటీ చూపిస్తుందంటే అది క్రెడిట్ గోస్ టు ఓన్లీ 1 పర్సన్, డైరెక్టర్ పూరి అన్నయ్య. అలాగే ఈ సినిమాకి మా సినిమాలో ఉండే ఆర్టిస్టులు ఏం చేశారు, లేకపోతే టెక్నీషియన్లు ఏం చేశారని మాట్లాడుకునేదానికంటే ముందు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి టైంలో దానికి అందరినీ కలిపేదానికి నేనే నాంది కావాల్సి వచ్చింది. ఆ నాందీలో స్టార్ట్ అయిందే జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్. డెఫినెట్గా మిత్రులందరూ, ఎందుకంటే పర్టికులర్గా మిత్రులందరూ అంటే నేను ఎప్పుడు ప్రెస్ జర్నలిస్టులందరితో వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇదైనటువంటి వాడిని, అలానే యాజమాన్యాలు మాకు చాలా బాగా సహకరించారు. వాళ్ళందరికీ మళ్ళీ మీ ఛానళ్ళ ద్వారా, మీ ప్రింట్ మీడియా ద్వారానే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటి మాత్రం మనందరం మనసులో పెట్టుకోవాలి, ఎందుకనంటే నేను లీడ్ చేశాను కాబట్టి, ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండాలనుకున్నాం కాబట్టి, ఒక సక్సెస్ సినిమాని ఎవ్వడూ ఆపలేడు, దాన్ని సూపర్ సక్సెస్ చేయించగలరు. బట్ ఒక ఫ్లాప్ సినిమాని ఎంతమంది ఎన్ని రాసినా, ఎంత ప్రమోట్ చేసినా థియేటర్కి జనాలు రారు, ఎందుకనంటే వాళ్ళకి బాగా తెలుసు ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడకూడదు. నిన్న జ్యోతిలక్ష్మి మార్నింగ్ షోకి ఏంటి, మ్యాట్నీకి ఏంటి, ఫస్ట్ షోకి ఏంటి, సెకండ్ షోకి ఏంటి, టుడే దిస్ ఫిల్మ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను బయట ఎక్కడ వెళ్ళినా జ్యోతిలక్ష్మి పిలుస్తున్నారు, చార్మి అని పేరు మర్చిపోయారు. మార్నింగ్ ఏమో మా ఇంటికి సడన్గా ఒక 20 మెంబర్స్ లేడీసు అందరూ పట్టు చీర కట్టుకుని మల్లెపూ పెట్టుకుని ఓ వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ డోర్ బెల్ రింగ్ చేస్తున్నారు, కెమెరా నుంచి చూస్తే ఎంతమంది లేడీస్ డోర్ బయట. ఎంట్రాన్ని ఓపెన్ చేస్తే ఓ జ్యోతిలక్ష్మి, ఓ జ్యోతిలక్ష్మి, ఓ ఒకటే గోళ. అదేంటి అంటే నిన్న నైట్ చూసాం, లేడీస్ అందరూ వెళ్ళాం నిన్న నైట్, సినిమా చాలా బాగుంది అని. నేను అప్పుడు నిద్ర లేస్తున్నా, నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు దే టాకింగ్ నాన్ స్టాప్, నేను ఏం అడగట్లేదు, వాళ్ళే చెప్తున్నారు.
ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, సాంగ్ ఇలా ఉంది, అసలు నాన్ స్టాప్ అన్నమాట. ఎంతమంది లేడీస్ వాళ్ళందరూ మా సొసైటీ వాళ్ళు అక్కడ పనిచేస్తారు, అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిన తర్వాత అందులో ఒక లేడీ చెప్పింది, నిన్న ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకులే, 13 ఇయర్స్, 14 ఇయర్స్ మాకు పాప ఉంది, అది ఇలాంటి సినిమా చూస్తే బాగుంటుందని చెప్పేసి లేడీస్ మేమందరం ఒక 20 మెంబర్స్ వెళ్ళి చూసాం. కానీ సినిమా చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ నా పాపని తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను. అంటే నేను అడిగాను, సగం అప్పటికి ఇంజిన్ ఆన్ కాలేదు, ఇదంతా విన్నాక ఫుల్ ఇంజిన్ ఆన్ అయింది. అప్పుడు అడిగాను, పాప ఎందుకు వద్దనుకున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తారు అంటే, సినిమా చూసి నేర్చుకుంటుందండి ఎలాంటి ముగ్గురితో పెళ్లి చేసుకోవాలని. నేను షాక్ అయిపోయాను. తర్వాత ఇంకో లేడీ చెప్పింది, అవును నాకు 16 ఇయర్ కూతురు ఉంది, ఇంటర్వెల్ సీన్ చేసి నేర్చుకుంటుంది ఎలా ఉండాలి లైఫ్లో అని. అంటే ఏ విషయం మీద వాళ్ళు తీసుకెళ్ళకూడదు అని ఫీల్ అయ్యారో సినిమా చూసిన తర్వాత అదే విషయం పిల్లలు చూసి నేర్చుకోవాలి, వాళ్ళు చూడాలి, ఖచ్చితంగా చూడాలని వాళ్ళందరూ మళ్ళీ ఫిక్స్ అయ్యారు. సో మార్నింగే ఇంత గుడ్ న్యూస్తో లేవడం జరిగింది. అండ్ నిన్న థియేటర్ రౌండ్స్కి వెళ్ళాం, ఫస్ట్ ఈవినింగ్ షోస్ అండ్ నైట్ షోస్ అంతా ఆన్లైన్ చెక్ చేస్తుంటే ఆల్ సోల్డ్ అవుట్, చైర్స్ ఆర్ నాట్ అవైలబుల్, సీట్స్ ఆర్ నాట్ అవైలబుల్, ఆల్ సోల్డ్ అవుట్ చూపిస్తుంది. సో ఇదొక అడిక్షన్ లాగా అయిపోయింది, ప్రతి థియేటర్లో ఎన్ని స్క్రీన్స్లో ఎన్ని థియేటర్ ఎన్ని సీట్స్ ఫుల్ అవుతున్నాయని ప్రతి నిమిషం చూస్తున్నాను. అండ్ అలా ఫుల్ అవుతున్నాయా, ఇట్స్ గెటింగ్ ఫుల్, ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. ఫైనలీ ఆల్ ద హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ జ్యోతిలక్ష్మి టీమ్. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, వీ హ్యావ్ టు గో ఫర్ అ లైవ్ షో, సో ఐ కాంట్ టేక్ ఎవ్రీ వన్స్ నేమ్, ఐమ్ రియలీ సారీ. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ జ్యోతిలక్ష్మి టీమ్, పూరి గారు, శ్రీకళ్యాణ్ గారు, ఎవ్రీ వన్ అండ్ జ్యోతిలక్ష్మి పర్సనల్గా యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ మూవీ లవర్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ టేక్ మై ఫ్రెండ్స్, మై పేరెంట్స్, ఇఫ్ ఐ హ్యావ్ కిడ్స్, మై కిడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రౌడ్లీ టు వాచ్ జ్యోతిలక్ష్మి. ఫస్ట్ అమ్మాయి మాట్లాడినందుకు సక్సెస్ మీట్ అయిపోయింది, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ జూన్ 12 మేము మర్చిపోలేని రోజు, మా అందరి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు, మేమందరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము. నిన్న సినిమా థియేటర్స్కి వెళ్ళాము, వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా థియేటర్లో లాస్ట్ డైలాగ్ని అందరూ నించుని క్లాప్స్ కొడుతున్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ కాంప్లిమెంట్ మా రామ్ గురుగారు, రామ్ గోపాలం గారు, నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాడు నాకైనా. ఇక ఈ కథ రాసిన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, నా కథని ఎంత ట్రెండీగా తీసావు, సూపర్ అని చెప్పారు. ఆయన అలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే ద లెజెండ్ రైటర్ సత్యమూర్తి గారు, నా లైఫ్లో ద బెస్ట్ పెన్ ఈ సినిమా జ్యోతిలక్ష్మి అని చెప్పారు. సో వెరీ హ్యాపీ. అండ్ ఇది ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, మగాళ్ళు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని. అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని. మగాళ్ళు ఆడాలకే కాదు, ఆడాళ్ళు ఇంకో సాట్ ఆడదని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక వేశ్య, వేశ్య అంటే అసహించుకునేది ఫస్ట్, ఇంకో ఆడ తప్ప మగాడు కాదు, మగాళ్ళకి వేసులు అంటే ఇష్టమే. సో రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఒక స్త్రీ ఇంకో స్త్రీకి, ఆవిడ కూడా స్త్రీయే, తనకి ప్రేమ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, బోళ్ళు ఉంటాయి. సో సాటి స్త్రీ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆడాళ్ళందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఆడాళ్ళే పుట్టి అలాగే సినిమా అలవాటు ఉంటుంటే వాళ్ళు చూడాల్సిన సినిమా జ్యోతిలక్ష్మి. ఆడదే పుట్టి అసలు సినిమాలు అంటే అసహ్యం ఉంచుకునే అమ్మ ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో చివరిసారిగా చూడాల్సిన సినిమా జ్యోతిలక్ష్మి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.